బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అభిమానం హద్దు మిర్తే ఎలా ఉంటుందో తెలుసా ఒకసారి మీకు నేను చూపిస్తాను నా ఇప్పుడు మన కెమెరామెన్ డివి మీకు చూపిస్తున్నారు ఇదంతా కూడా ఈ మధ్యనే రీమోవల్లింగ్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దిన కపర్ది థియేటర్ స్క్రీన్ ఇది విజయవాడలో కపర్ది థియేటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కళ్యాణ్ చక్రవర్తి కపర్ది అంటే తెలియని వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉండరు కపర్ది థియేటర్ అంటే సౌండ్ సిస్టమ్కి బాగా ఈ థియేటర్ ఫేమస్ అలాంటిది ఈ థియేటర్లో పరిస్థితిని ఒకసారి మీరు చూడచ్చు పూర్తిగా స్క్రీన్ అంతా కూడా చిరిగిపోయి ఉంది కొత్త స్క్రీన్ ఇప్పుడు ఎక్కిస్తున్నారు రీజన్ ఏంటి అంటే నిన్న తొలి ప్రేమ సినిమాని రీ రిలీజ్ చేశారు ఇదే థియేటర్లో అయితే రిలీజ్ చేసినంత వరకు బాగానే ఉంది చాలా సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్యాన్స్ చేసే హంగామాకైతే చెప్పాల్సిన ఆ పని లేదు కానీ నిన్న అత్యుత్సాహంతో పూర్తిగా స్క్రీన్ అంతా కూడా చించేసి ఇక్కడ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు సీట్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎరగొట్టి పడేశారు మొత్తం చూడొచ్చు మొత్తం సీట్లన్నీ కూడా పూర్తిగా విరిగిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇదే కాదు ఇక్కడ అడ్డుకున్న నిర్వాహకులను కూడా పూర్తిగా ఫ్యాన్స్ అందరూ కూడా తిరగబడి కొట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే రీ రిలీజ్ చేయాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ తమ హీరోలను అడుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య రీ రిలీజ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకువచ్చి ఇటు ఇటువంటి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మల్టీప్లెక్స్లో చేయకపోయినా ఇటువంటి థియేటర్స్లో విజయవాడలో ఉండే కొన్ని సౌండ్ సిస్టమ్ బాగుండేవి లేదా స్క్రీన్ బాగుండే థియేటర్స్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ అప్సరా థియేటర్లో ఈ మధ్య సింహాద్రి సినిమా చూస్తాం సింహాద్రి సినిమా సమయంలో కూడా ఆ విధంగానే అక్కడ ఫైర్ నిలిగించిన పరిస్థితి ఇప్పుడు కపర్దే థియేటర్లో తొలి ప్రమశ రిలీజ్ సమయంలో మొత్తం అంతా స్క్రీన్ అంతా చించేశారు దగ్గర దగ్గరగా ఈ స్క్రీన్తో పాటు ఇక్కడ ఉన్న సీట్లు అన్నీ కూడా బాగు చేయాలంటే ఇప్పుడు ఈ కపర్ది యాజమాన్యానికి మూడు నుంచి నాలుగు లక్షలు అయ్యే ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఖర్చుతో పాటు ఈ రెండు మూడు రోజులు కూడా అంటే ఇవన్నీ బాగు చేయాలంటే కనీసం రెండు మూడు రోజుల సమయం కూడా పడుతుంది కాబట్టి మొత్తం దీనికి ప్రస్తుతం రెనోవేషన్ అయితే చేస్తూ ఉన్నారు థియేటర్ నిర్వాహకులు ఉన్నారు ఏం అంటే నిన్న ఆపే ప్రయత్నం ఏమీ చేయలేదా చేసాం సార్ ఆపే ప్రయత్నం చేశాం ఎగురుకుంటూ వచ్చి మమ్మల్ని లాంటినంతా మమ్మ గుండెల మీద కొట్టారు మా నైట్ వాచ్మెన్ నుంచి నుంచుంటే ఆయనకి సెంటర్లో కొట్టారు వాటర్ మీద కొట్టారు అడిగినందుకు రివర్స్ అయిపోతున్నారు ఒకళ్ళు అంటే ఆప్తాం వందల మంది మీదకి వచ్చి కొడుతున్నారు ఏంటి అదిగో ఆ అబ్బాయికి తలకాయ పాలు కొట్టారు సీసా తీసుకొని ఫైర్ వెలిగిస్తున్నారు ఎందుకు వెలిగించావు బాబు ఫైర్ డేడర్లు అన్నందుకు సీసా తీసుకో తలకాయ పాలు కొట్టారు ఇగో ఈ కుర్రోడికి అదిగో అదిగోండి సో ఇక్కడ తల మీద ఇక్కడ సిబ్బందిని తల మీద కూడా సీసాలతో కొట్టారని కూడా చెప్తున్నారు అంటే పోలీసులు ప్రొడక్షన్ తీసుకోరా వచ్చారు సార్ పోలీసులని వాళ్ళని సీసాలు పెట్టి కొట్టారు వాళ్ళని కొట్టారు పోలీసు వాళ్ళని పోలీసులు కొట్టారు సార్ పోలీసు కొడితే మేము పోలీసులని పక్క పక్కన రప్పించాము సార్ అదేండి అడిగినందుకు ఇక సీట్లు ఎర్ర కొట్టారు వాళ్ళని బయట పంపిస్తారా లేదా లేదంటే మొత్తం ఎర్ర కొడతా అని చెప్పి కాళ్ళని ఎర్ర కొట్టారు సార్ ఏంటి అది అడిగినందుకు ఎరకొట్టారు పోలీసు వాళ్ళు కూడా ఫోటోలు తీసి అసలు ఏం చేయలేదు వాళ్ళకి మేము ఆపాం పోలీసు వాళ్ళని మేము ఒక్కళ్ళు ఇద్దరు అయితే ఆపుతారు పోలీసు వాళ్ళు అయినా ఒక పది మందినే ఆపుతారు వంద మంది వచ్చి మీద పడిపోయి కొట్టేస్తున్నారు ఎవరినైనా ఆపుతాం సార్ మేము ఇలాగ చేస్తే థియేటర్లు ఎవరు ఏ సినిమా వేసుకుంటాం మేము మాకు జీతాలే ఇచ్చి మాకు అన్నీ చేసి మా పాపరేటర్ అక్కడ ఉండి థియేటర్ నీట్గా చూసుకుంటున్నారు మేము థియేటర్ ఇలా ఫ్యాన్స్ అని చెప్పేసి వచ్చేసి మా థియేటర్ నాశనం చేసి ఇలా చేస్తే పాప ఆయన ఏం చేసుకుని మూసుకొని ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది సార్ ఇలా అభిమానం మీద రావాలి అభిమానం ఉంది ఎవరికైనా అభిమానం కరెక్టే ఏంటంటే వచ్చే అభిమానంలాగా అభిమానంగా సినిమా చూసుకొని అభిమానంగా వెళ్ళాలి అందుకని నేను సీట్లు నాశనం చేసి బేసిక్గా థియేటర్ ఇట్లా థియేటర్ పగలొట్టాలంటే ఒకటే కాన్సెప్ట్ అండి సినిమా మధ్యలో అయిపోతే ఫ్యాన్స్ కోపం వచ్చి చేస్తుంటారు బట్ నేను సినిమా రన్నింగ్ అవుతున్నాను సార్ సినిమా ఆగలేదు సినిమా రన్నింగ్ అవుతుంది అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళు కావాలని చేశారు ఇది ఇది మటుకు ఏంటంటే హైలైట్ చేసుకుంటున్నారు సార్ ఇది మటుకు ఫ్యాన్స్ వాళ్ళు మట్టుకు హైలైట్ చేస్తున్నారు ఆ ఫ్యాన్స్ వాళ్ళు స్క్రీన్ కాల్చారు మేము స్క్రీన్ కోసాము మీ కుర్చీలు ఇన్ని వంద కుర్చీలు పగల కొట్టామని కాన్సెప్ట్ ఇది కావాలని చేసిందే ఇది యాజమాన్యాన్ని లాస్ట్ చేయాలని కావాలని చేశారు సార్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పవన్ కళ్యాణ్ చేశారు కాకపోతే ఇది ఇది అన్యాయం ఇది ఇప్పుడు మేము థియేటర్ సంస్థనికి మేమేం సమాధానం చెప్తాడు మా సార్ ఉన్నారు మా సార్కి మా సార్ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఇది ఇప్పుడు రీరిలీజ్ ఫ్యాన్స్ కోసమే వేస్తున్నారు ఫ్యాన్స్ ఇలా చేసి ఎవరి ముందుకు వచ్చి చేస్తారు సార్ ఇది ఇది అన్యాయం కదండి ఇది ఈ లాస్ని ఎవరు భరిస్తారు ఫ్యాన్స్ వాళ్ళు భరిస్తారా లేకపోతే ఎవరు పైరుస్తారు సార్ ఇది మా చూడండి సార్ వీడియోస్ ఉన్నాయి చూడండి ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్ ఉన్నది స్క్రీన్ చింపడానికి ఇలా కుర్చీలని నిరకొట్టడానికి కారణం పోలీసు వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు ఇది సో ఇది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళంతా కూడా స్టాఫ్ వీళ్ళంతా ఆపిన వీళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఆపిచెప్పారు వీళ్ళందరికీ కూడా థియేటర్ మెయింటెనెన్స్ బట్ ఇప్పుడు చూస్తుంటే పూర్తిగా నష్టం వచ్చింది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రొపరేటర్ కూడా వీళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు సీట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తిగా వెరగొట్టేసిన పరిస్థితి ఇదంతా కూడా స్క్రీన్ ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ అతుకులుగా స్క్రీన్ని చూడొచ్చు ఇదంతా కూడా వెయ్యాలంటే కనుక చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం అతుకులు వరకు వేసి స్క్రీన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఈ పైకి ఎక్కించే అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఇంత ఎంటీగా ఏ థియేటర్ని కూడా చూస్తుంటారు బట్ ఈ రిలీజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఫ్యాన్స్ ఈ విధంగా థియేటర్ని నాశనం చేస్తూ ఉంటే ఇక మీదట ఏ సినిమాకు కూడా ఏ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ఏ థియేటర్లు కూడా ముందుకొచ్చే పరిస్థితి అయితే ఉండదు ఒకవేళ ఫ్యాన్స్ వచ్చినా కూడా జస్ట్ ఆ ఉత్సాహం వరకు కూడా రిలీజ్ ఉత్సాహం వరకు కూడా చేసుకుంటూ అరుపులు కేకలతో వేలలో వేసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇట్లా థియేటర్ని నష్టపరిస్తే కనుక ఇక మీదట ఏ సినిమాను కూడా రిలీజ్ చేసే పరిస్థితి ఉండదని ఇటు థియేటర్ యజమానులు కూడా చెప్తున్నారు ఇటువంటి పరిస్థితులు కనుక ఉంటే కనుక అంటే ఇటువంటి ఇట్లా చిల్లర వ్యవహారాలు కానీ లేదా ఇట్లాంటి చేష్టలు కానీ చేస్తూ ఉంటే కనుక దీనికి సంబంధించిన హీరోలు కూడా దీన్ని ఖండించాలని చెప్పి ఫ్యాన్స్ కనుక రిలీజ్ సమయంలో కానీ లేదా థియేటర్ల సమయంలో కానీ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి కానీ ఇట్లా థియేటర్ పైన దాడులు చేయడం కరెక్ట్ కూడా కాదని చెప్పి హీరోలు కూడా హీరోలకి కూడా ఫ్యాన్స్ చెప్పాలని కూడా థియేటర్ యాజమాన్యం చెప్తోంది కెమెరా పర్సన్ టీవీ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి